ఈరోజు మనం ఓల్డ్ హిస్టరీలో చెప్పుకోబడినటువంటి రెండవ అంశ పాఠ్యాంశం ఏమిటంటే వలస వ్యాపార విధానానికి గల కారణాలను తెలుసుకోవాలి. అంటే ఈ భూగోళ అన్వేషణల వలన ఐరోపా వ్యాపారం వాణిజ్యాలపైన తీవ్ర ప్రభావాన్ని కనబరిచింది. పెట్టుబడిదారి వ్యవస్థ ఏర్పడేందుకు కూడా దోహదపడింది. క్రీస్తు శకం 1869 సంవత్సరంలో సూయెజ్ కాలువ నిర్మించేంత వరకు తూర్పు పశ్చిమ దేశాల మధ్య ఈ సముద్ర వ్యాపారం కొనసాగింది. క్రీస్తు శకం 15-16 శతాబ్దాలలో జరిగిన అన్వేషణలు 4 శతాబ్దాల పాటు కొనసాగి వలస వ్యాపార విధానానికి నాంది పలికింది. దీంట్లో మనం పాయింట్స్ రెడీగా చెప్పుకున్నట్లయితే మొదటి పాయింట్ ఏంటంటే ఆసియా దేశాల్లో మొదటగా వలసలను స్థాపించిన వారు పోర్చుగీసేవారు. వాస్కోడిగామ క్యాలికట్ చేరిన తర్వాత వ్యాపారంపై ఆధిపత్యం సాధించడం, వర్తక వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చడం అనే లక్ష్యంతో పోర్చుగీసు వారు మొదటిగా పనిచేశారు. ఆ తర్వాత అరబ్బులను తొలగించి నౌకా వాణిజ్యంపై కూడా పట్టును సాధించారు. తూర్పు ఆసియా, ఐలాండ్, చైనా, జపాన్ దేశాలలోని సుగంధ ద్రవ్యాలను, విలాస వస్తువులను, పట్టు వస్త్రాలను, వ్యాపారాలను పూర్తిగా వశపరుచుకున్నారు. కానీ 17వ శతాబ్దంలో ఆంగ్లేయులు వ్యాపారంలోనికి అడుగు పెట్టడంతో పోర్చుగీసు వారికి పోటీ ఎదురైంది. నెమ్మదిగా నౌకాబలం తగ్గుతూ రావడంతో వలసలపై పట్టును కోల్పోయింది. రెండవ అంశం ఏంటంటే నూతన భౌగోళిక ఆవిష్కరణలు అనేవి ప్రపంచవ్యాప్త కాలనీల ఏర్పాటుకు ప్రస్తుతం 3వ ప్రపంచ దేశాలుగా పిలువబడుతూ ఉన్నటువంటి దేశాలపైన ఐరోపాకు అధికారం కలిగేలా చేశాయి. ఐరోపా ఇతర ప్రాంతాలపైన దృష్టిని సాధించడానికి గాని ప్రధాన కారణంగా నిలిచింది. ఈ వ్యాపారం తూర్పు దేశాలతో పాటు అమెరికాతో కూడా సంబంధాలు పెరిగాయి. అధిక పెట్టుబడుల వలన బ్యాంకులు పెట్టుబడిదారులకు అధిక లాభాలు లభించాయి. నూతన ప్రాంతాల నుంచి బంగారం, వెండి రావడం వలన ఐరోపాలో వీటికి విలువలు పెరిగి కరెన్సీ విడుదలకు వీలు కలగడంతో పాటు అవసరమైనంత మేరకు మార్కెట్లో డబ్బు లభించే అవకాశం కూడా కలిగింది. ఉత్పత్తి అధికం కావడం, మార్కెట్ రేట్లు పెరగడం, ధరల పెరుగుదల వలన పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు కూడా ప్రయోజనాన్ని పొందారు. ఐరోపాలో రైతులు కూడా ఉత్పత్తులకు అధిక ధరలు లభించడం వలన సంతోషపడ్డారు. దీని వలన వ్యాపార వర్గం సంపదను పొంది ఆర్థికంగా స్థిరపడ్డారు. మూడవ అంశం ఏంటంటే ఆసియాలో జరుగుతున్నటువంటి వ్యాపార గుత్తాధిపత్యం వలన ఇటలీ దేశంలోని వెనిస్, ఫ్లారెన్స్, జెనీవా నగరాలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. పోర్చుగల్ భారతదేశానికి వ్యాపార మార్గం కనుగొనడంతో నెమ్మదిగా ఈ నగరాల ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ వ్యాపార నిర్వహణ వలన ఆడ్రియాటిక్, మెడిటరేనియన్ నుంచి అట్లాంటిక్ తీరంలోనికి ఈ నగరాలకు ఈ వ్యాపారం మారింది. నాలుగవది, ద్రవ్య మార్కెట్లు అందుబాటులోనికి వచ్చి లండన్ వంటి నగరాలలో బ్యాంకింగ్ అంతర్జాతీయ వ్యాపారానికి అందుబాటులోనికి వచ్చాయి. వ్యాపారాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు బ్యాంకులు ముందుకు వచ్చి స్టాక్ బాండ్లు మరియు ప్రభుత్వ ప్రైవేట్ పరంగాను రుణాలను సమకూర్చాయి. దీనివలన కంపెనీలన్నీ ఉత్పత్తికి అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడ్డాయి. ఐదో పాయింట్గా పెట్టుబడిదారి విధానం అందుబాటులోనికి వచ్చింది. వ్యాపార వాణిజ్యాభివృద్ధి, బంగారం, వెండి వంటి దిగుమతుల వలన నూతన ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు దారితీయడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఐరోపాకు పట్టు కలిగింది. వ్యవసాయం, వ్యాపారం, పరిశ్రమల అభివృద్ధి అనేది ఒక పద్ధతిలో కొనసాగాయి. ఆర్థిక సంబంధాలు, నీతి నియమాలు ఆధారపడి పెట్టుబడిదారీ విధానాన్ని కొనసాగించాయి.
కానీ 16వ శతాబ్దం చివరి నాటికి ఐరోపా సమాజంలో పెట్టుబడిదారీ విధానం పూర్తిగా పట్టును సాధించడం వలన అధిక ధరలు ధనం విరివిగా ప్రజల్లోకి రావడాన్ని మనం ప్రత్యేకంగా గుర్తించవచ్చు. క్రీస్తు శకం 16వ శతాబ్దం చివరి కాలంలో ఐరోపా దేశం ఇతర దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు ఆసియా ఆఫ్రికా అమెరికా వంటి దేశాలలో వ్యాపారాన్ని కొనసాగించి పెట్టుబడిదార అభివృద్ధికి దారి తీసింది. దీని వలన పారిశ్రామిక అభివృద్ధి ఉత్పత్తుల పెరుగుదల లాభాలు వచ్చి ఆర్థికంగా స్థిరపడింది. దీనితో పాటుగా సహజ వనరులను ఇతర మార్గాల ద్వారా కూడా సంపాదించింది. సైనిక చర్యల ద్వారా దేశాలను ఆక్రమించి సహజ వనరులను సంపాదించింది. కాబట్టి పెట్టుబడిదారీ దేశాల్లో ఈ పారిశ్రామికీకరణకు పూర్తిగా దోహదపడింది. మేడం ఇంకా పాయింట్ ఉందేమో అనుకున్నాను.